తగ్గింది అనుకున్న కరోనా మళ్ళీ విజృంభించడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో 8 కరోనా కేసులు రావడంతో వైద్య బృందం అప్రమత్తమైంది. రామచంద్రపురం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ ప్రవీణ్ కరోనా రెండో తరంగం లక్షణాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ అప్రమత్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ రామచంద్రపురంలో 8 మంది కరోనా బారిన పడ్డారని, వాళ్లు బయట నుంచి వచ్చిన వారని, వాళ్లకు ఇంటి వద్దనే ట్రీట్మెంట్ అందిస్తున్నామని, ఎవరూ భయపడవద్దని అన్నారు. మనమంతా అప్రమత్తంగా ఉండి మాస్కులు ధరించాలని, శానిటైజ్ చేసుకుంటూ సామాజిక దూరం పాటించాలని సూచించారు. అంతేకాకుండా గత సంవత్సరం కరోనా టీకా లేక ఇబ్బంది పడ్డామని, డాక్టర్లు శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడి టీకా అందుబాటులోకి తెచ్చారని అన్నారు. ప్రజలకు ఎలాంటి భయం అవసరం లేదని, టీకా పూర్తి సురక్షితమైనదని, రామచంద్రపురం ఏరియా హాస్పిటల్లో టీకా కార్యక్రమం ప్రతిరోజు నిర్వహిస్తున్నామని అన్నారు. ముందుగా 45 సంవత్సరాలు దాటిన ప్రజలకు టీకా వేస్తున్నామని, స్వచ్ఛందంగా వచ్చి టీకా వేయించుకోవాలని ప్రజలకు సూచించారు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే కరోనా కేసులు మళ్ళీ మనం చూస్తున్నాం. గత కాలంలో గత సంవత్సరం మనం చాలా కేసులు కంట్రోల్ చేయగలిగాం, కానీ ఇప్పుడు క్రమక్రమంగా మళ్ళీ మనకి కేసులు కొంచెం కొంచెంగా పెరగడం జరుగుతుంది. మన రామచంద్రపురం సంబంధించిన 8 కేసులు నమోదవడం జరిగింది. అయితే వారు ఎక్కడి నుంచో బయటకు వెళ్ళి రావడం జరిగింది, దానివల్ల వాళ్ళ కేసులు వచ్చినాయి. అయితే ఇక్కడ ఏంటంటే ముఖ్య గమనిక, మనం అంతా రోజు చూస్తున్నాం పేపర్లో కరోనా కేసులు వస్తున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తున్నారు. కాబట్టి దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే పబ్లిక్ అందరికి కూడా కంపల్సరీగా మాస్కులు వేసుకొని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి శానిటైజేషన్, ఇదివరకు మనం ఎంత జాగ్రత్తగా ఉంటే కంట్రోల్ అయినాయి కదా, మరి అలాగే ఇప్పుడు కూడా అదే జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి ఫ్రీ అయిపోయి ఎప్పుడు ఈ కరోనా వ్యాక్సిన్ ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోదు, ఉంటుంది. మనం జాగ్రత్తలు తీసుకుంటే మన దగ్గరికి రాదు, మన దగ్గర వచ్చిందని మన కుటుంబంకి వస్తుంది, కుటుంబం వచ్చిందని మన పక్కన వాళ్ళకి వస్తుంది, ఎప్పుడైనా అలాగే ఉంటుంది. కాబట్టి మన జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి వ్యాక్సినేషన్ అనేది గవర్నమెంట్, లాస్ట్ టైం మనం అందరం వ్యాక్సినేషన్ వేసుకోలేదని అందరం బాధపడ్డాం. మనం ఎంతో కష్టపడి సైంటిస్టులు, ప్రభుత్వం అందరూ కూడా, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అన్నీ కూడా మనకు ఎంత త్వరగా 1 సంవత్సరం రోజుల్లో వ్యాక్సినేషన్ కనిపెట్టినాయి. దయచేసి అందరూ కూడా 45 సంవత్సరాలు దాటిన వారు, బీపీ షుగర్ ఉన్నవారు, 60 సంవత్సరాలు దాటిన వారు అందరూ కూడా హాస్పిటల్లో, మనం గవర్నమెంట్ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్లో, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, ప్రైవేట్ హాస్పిటల్స్లో, కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా వ్యాక్సినేషన్ వేస్తున్నారు. దయచేసి అందరూ వ్యాక్సిన్ వేయించుకోండి. వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల ఏమీ ఇబ్బందులు రావు. నేను వేయించుకున్నాను, మన గౌరవ మంత్రి గారు వేయించుకున్నారు, మేము ఎంతో మీకు ఎగ్జాంపుల్స్గా ఉంటున్నాము. అందరూ కూడా వ్యాక్సినేషన్ వేయించుకోండి. ఎవరికి 99% ఏ మందుకైనా సరే చిన్న సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది, దాన్ని మనం పెద్దగా ఎక్కువ ఆలోచించకూడదు. దానికోసం అందరూ ప్రభుత్వం వారు అందిస్తున్నాం వ్యాక్సిన్, ఇక్కడ మన ఏరియా హాస్పిటల్కి వచ్చి ప్రతిరోజు వేస్తున్నాం మేము వ్యాక్సిన్. ఇక్కడ వచ్చి వ్యాక్సినేషన్ చేయించుకోండి. ఫస్ట్ వ్యాక్సిన్కి 40% ఉంటుంది, రెండో వ్యాక్సిన్కి 90 శాతం పైనే వ్యాక్సినేషన్ మనకి ప్రొటెక్షన్ జరుగుతుంది. కాబట్టి మన అందరం కూడా ఈ 40 సంవత్సరాలు దాటిన వారు, షుగర్ బీపీ ఉన్నవారు, కంపల్సరీగా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు అందరూ కూడా వచ్చి వ్యాక్సినేషన్ వేయించుకోండి. ఎవరికి ఏమి ఇబ్బంది రాదు. మనం రోజు రోజు ఎంతో టెన్షన్తో ఉండవలసిన పరిస్థితి రాదు. వ్యాక్సినేషన్ ఇచ్చి కొంత ధైర్యంగా ఉంటుంది. మనం మాస్క్ వేసుకుని